ఆమ్ ఆద్మీ పార్టీకి డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ వెంటనే 163 కోట్ల 62 లక్షల రూపాయలు చెల్లించాలని కోరింది. ఆప్ సర్కార్కు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు మధ్య పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వ ప్రకటనల్ని పార్టీ ప్రచారం కోసం వాడుకున్నారని సక్సేనా ఆరోపించారు. వాటికి సంబంధించి 97 కోట్ల రూపాయలు అసలు మొత్తానికి వడ్డీ కలిపి చెల్లించాలని ఆయన ఆప్ను ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేసిన ఈ మొత్తాన్ని పార్టీ నుంచి వసూలు చేయాలని చీఫ్ సెక్రటరీకి సూచించారు. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన 10 రోజుల్లో 163 కోట్ల 61 లక్షల 80 నిమిది వేల 265 డిపాజిట్ చేయాలని డిఐపి నోటీసులో పేర్కొంది. అందులో విఫలమైతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 2017 మార్చి 31 వరకు ఆ ప్రభుత్వం ప్రకటనల మీద చేసిన ఖర్చు 99 కోట్ల 31 లక్షలు కాగా వడ్డీతో కలిపి ఆ మొత్తం 163 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది. అటు డిఐపి నోటీసులపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అభ్యంతరం తెలిపారు. బీజేపీ సక్సేనా మంత్రులు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన కొద్ది రోజుల వ్యవధిలో సక్సేనా నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు లేదని ఆప్ పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తుంటాయని తెలిపింది. కేవలం ఆ ప్రభుత్వాన్నే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ఢిల్లీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని పేర్కొంది.